సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే బుల్ల మల్లయ్య యాదవ్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపడుచులు పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఎన్నికల కోడ్ వల్ల చీరలు అప్పుడు అందించలేకపోయామన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని రంగాలలో పురోగతి సాధిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. సంపాదించుకున్న తెచ్చుకున్న ఈ తెలంగాణలో అందరి బతుకులు మారాలి, బంగారు తెలంగాణ కావాలనే ఆలోచనతోనే కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. గతంలో ఎన్నడూ ఈ విధంగా అన్ని వర్గాల ప్రజలకి లాభం చేకూరింది అనే అభిప్రాయం లేకుండే, జీవితంలో అనుకోని కారణాల వల్ల భర్త తెచ్చిపోతే ఒంటరి జీవితం గడుపుతున్న ఆ మహిళలకు అండగా ఉండాలనే ఆలోచనతోనే వికలాంగుల పింఛన్లు ఇచ్చి ఆడపడుచుల్ని తోబుట్టువులుగా భావించి ఈరోజు హక్కులు చేసుకుంది ప్రభుత్వం. గ్రాపాటో పొరపాటో పూర్వజన్మ సుకృతమో వికలాంగులుగా పుట్టిన వాళ్ళకు కూడా కాలంకరున్నా చెయ్యంకరున్నా కళ్ళోపడపోయినా గుడ్డి గూని అయినా వాళ్ళకు కూడా ఆదుకోవాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం 3016 రూపాయలు లబ్ధిదారులకు అందరికి ఇస్తా ఉంది, అర్హత ఉన్న వాళ్ళకి.